ముందుకొచ్చినట్లయితే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయము. వాడికి ఏదైనా లాభం లేకుండా చేతనే చేతనేట్లే వాడికి ఒక 50 రూపాయలు ఎంత వస్తుంది. ఆ విధంగా డిస్ప్లే చేసే వాళ్ళు ఎక్కువ మంది ఏ దేశంలో లేనటువంటి భారతదేశంలో ఉంది. కానీ మనం అందరం కూడా దేనిపై బ్యాన్స్ అయిపోయామంటే మొబైల్స్కే. సింపుల్లో ఆసియా సేవా సంస్థ అనేది ఒకటి ఉంది. ఆ సేవా సంస్థ ద్వారా అనేకమైనటువంటి సామాజిక కార్యకలాపాల్లో నిర్వహిస్తూ ఇటీవలే మొబైల్ బైక్ లైబ్రరీ అని ఒకటి వచ్చింది. మొబైల్ లైబ్రరీ తెలుసా? అలాంటి తెలియదు మనకి. మన కాలేజీకి వస్తాము, ఎంత్ర బిల్లికి సమోసాలు తినేస్తాము, మధ్యాహ్నం బయటికి వెళ్ళి చికెన్ జ్యూస్, సాయంత్రం వాళ్ళు బుక్స్ పట్టుకొని కాంప్లెక్స్. ఇటువంటి ఇది కాదు. నీ చుట్టూ ఏం జరుగుతుందో చెప్పాను మీకు. మానవత్వం కలిగినటువంటి ఒక మనిషిగా ఉండాలి మనం. పక్కనోడికి సహాయం చేసే విధంగా ఏమైనా ఆడ కష్టాలు ఉన్నారో లేకపోతే ఏంటి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని చెప్పాను. మరి అలా మన కోసం మనలందరినీ కూడా చైతన్యం పరుస్తూ ఈరోజు నిజంగా భగత్ సింగ్ గారి జయంతి అని తెలియదు నాకు యాక్చువల్గా. అంటే మన పనుల్లో మనం బిజీ, ఉదయం నుంచి మనం అంతా కూడా బిజీ లైఫ్ మంది. మరి మనలాంటి చాలామందిని చైతన్యం పరుస్తూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి నిస్వార్థపరులు ఆసియా సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి రెడ్డి రమణ గారు ఇప్పుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే నా ప్రియమైన విద్యార్థులకి పేరు మీద ధన్యవాదాలు చేసుకుంటున్నాను. టుడే యాజ్ రియల్ హీరో దేశం గురించి ప్రాణదానం చేసినటువంటి భగత్ సింగ్ గారి జయంతి 100 సంవత్సరాలు ఆయన పుట్టి ఆయన జయంతి ఈరోజు మన కాలేజీలో ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సుమారు ఒక 70 మంది విధంగా ఈరోజు ఆయనతో ఒక కూర్చొని తీసుకుని ఈ యొక్క మీ ప్రాంతాల్లో మీ గ్రామ ప్రాంతాల్లో ఆయన గురించి మాట్లాడాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ జయంతి కార్యక్రమంలో మహనీయులు వాళ్ళకి ఎందుకు ఏర్పాటు చేస్తామంటే చాలామంది అడిగాను భగత్ సింగ్ గురించి ఎంతమంది వచ్చింటే ఒక్కరు కూడా చేతులు. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. నిజంగా చిన్నతనం నుంచే 8 ఏళ్ల వయసులోనే తన పొలంలో ఏట్లాడుతున్న అంటే నాన్న అంటే నేను తుపాకీలు ఆడుతున్నాను నాన్న అని చెప్పి ఆ తండ్రికి సమాధానం చెప్పినటువంటి మహావీరుడు భగత్ సింగ్. అలాగే బ్రిటిష్ వారు మన ఒక భారతీయుల్ని తుపాకీలతో కాల్చి చెప్తే ఆ ఒక్క రక్తం తీసుకు ఆ మట్టి తీసుకెళ్ళి తన కుమ్మ పెట్టాడు ఆయన. ఇది ఒక వీరులో త్యాగం మంచిది. అటువంటి అంటే అప్పుడే క్లారిటీ ఇవ్వండి. 8 ఏళ్ల వయసులోనే ఒక క్లారిటీ వచ్చింది ఆయనకి. ఈ దేశం గురించి నేను ప్రాణదానం చేయాలి అప్పుడే ఒక పిలుపునిచ్చాడు. దేశం యువతలారా మీరు నా ప్రాణదాగం నేను నా రక్తాన్ని పిండిస్తాను మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన త్యాగం చేశాడు. అలాగే ఆయన ఇప్పుడు పాకిస్తాన్ లాహోర్లో ఆయన జన్మించాడు. ఆయన జన్మించిన తర్వాత అటువంటి దేశం గురించి తెలుసుకొని దేశం ఈ దేశం గురించి ఎలగించారే నా నేను ఒక వీరుగా కావాలని చెప్పి బ్రిటిష్ వారిని చాలామంది హత్య చేసి అలాగే జైల్లో పెట్టి నానా హింసలు పెట్టడం మళ్ళీ తప్పించుకొని మళ్ళీ స్వాతంత్రం గురించి సమరం పోరాటం చేస్తూ లాస్ట్గా బ్రిటిష్ వారితో చేతిలో చెక్కి ఇతను ఉరి తీసింది. ఇతను మొత్తం ఫ్రెండ్స్ మాట లాల్గూరు మొత్తం 4 మెంబర్స్ ఉరి తీసిన తర్వాత ఇతను తన శరీర అవయాలు ఏం చేసింది అసలు బ్రిటిష్ గవర్నమెంట్ ముక్కలుగా కోసి అటువంటి మన ఒక నదిలో మూట కట్టేసి పడేసి అటువంటి వీరుడి కథ అక్కడితో ముగిసిపోలేదు. అతను చేసినట్టు ప్రాణత్యాగం యావత్ భారతదేశం మొత్తం అంతా కలిపి ఒక స్ఫూర్తిగా తీసుకొని కొంత మరికొందరు యువకులు దేశంకు ప్రాణాలు అర్పించారు. ఎవడండి ప్రాణాలు అర్పిస్తారు దేశం గురించి చెప్పండి. ఇప్పుడైనా సరే ఒక దేశం గురించి ప్రాణాలు అర్పించే ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ రియల్ మనకు ఆర్మీ జవాన్లు తప్ప ఈ దేశం గురించి ఎవడు ప్రాణత్యాగం చేయడు కూడా చెప్తున్నాను. అంత స్వార్థపడలే వీళ్ళిద్దరే దేశం గురించి ప్రాణత్యాగం చేస్తారు. మన గురించి కాపలాగా మనం ఇంటి దగ్గర పడుకుంటాం. వీళ్ళు ఆర్మీ జవాన్లు అక్కడ కాపలా కాస్తారు. రియల్ హీరోస్ వీలే. అటువంటి వీరుడి కథ అక్కడితో ముగిసిపోలేదు.
ఎంతో మంది ఇప్పుడు వీలుగా తయారయ్యి ఈ బ్రిటిష్ వాళ్ళు దండెత్తి అనేక వీర మరణం పొందారు. వారు వారి గురించి మనం ఒక్కసారైనా చదవాలి, ఒక పేజీ అని చదవాలి. అరే నేను బుక్ కూడా ఇచ్చాను, బుక్ కూడా మీకు ఇస్తాను, కనీసం చదివి ఆయన ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతో మంది యువతరం ధైర్య సాహసాలు ప్రదర్శించాలి, ధైర్యంగా ఉండాలి. ఏ పని చేసినా ధైర్యంగా చేస్తూ మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోవాలని చెప్పి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇది మాకేదో ఏదో పని పాటు లేక కాదు, ఇటువంటి కార్యక్రమాలు చేసి ఎక్కడైనా సరే సపోర్ట్ చేయాలి. ఎవరు చేసినా సరే వాళ్ళు సపోర్ట్ చేసి వారి గురించి కొంత ఇన్ఫర్మేషన్. భగత్ సింగ్ ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఒక్కసారి ఆయన ధైర్య సాహసాలను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. భగత్ సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రం లయాల్పూర్ జిల్లాలోని ఖాత్ఖర్ కలన్ గ్రామం. ఆయన తల్లిదండ్రులు విద్యావతి, సర్దార్ కిషన్ సింగ్. భగత్ సింగ్ పుట్టిన సమయంలో కిషన్ సింగ్ సోదరులందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం వలన వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. అయితే పిల్లాడు పుట్టి పుట్టగానే వాళ్ళందరినీ జైలు నుండి విడుదల చేస్తారనే వార్త తెలిసింది. తమ కుటుంబానికి అదృష్టం వచ్చింది అని భావించి ఆ పిల్లాడికి భగత్ సింగ్ అని నామకరణం చేశారు. కుటుంబంలో అందరూ స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొనేవాళ్ళు. ఈ కారణం చేత చిన్నప్పటి నుండే భగత్ సింగ్ మనసులో కూడా బ్రిటిష్ వాళ్ళంటే వ్యతిరేక భావం కలిగింది. ఒకసారి వాళ్ళ నాన్న బాబాయ్తో కలిసి భగత్ సింగ్ అలా బయటకు వెళ్తున్నాడు. అయితే కొంచెం సేపైన తరువాత భగత్ సింగ్ కనిపించకపోవడంతో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మట్టిలో ఒక మొక్క నాటుతూ భగత్ సింగ్, నాన్నా ఈ మొక్క నుండి తుపాకులొస్తాయి, వాటితో ఆ బ్రిటిష్ వాళ్ళని తరిమేయొచ్చు అని ఆవేశంగా చెప్పాడు. అది చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆయన 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది. ఆ సంఘటన భగత్ సింగ్ పై చాలా ప్రభావం చూపింది. ఆ ప్రదేశానికి వెళ్లి భూమిని ముద్దాడి అక్కడ రక్తంతో తడిసిన మట్టిని ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఒక్కటి చాలు ఆయన ఎంత దేశభక్తుడో చెప్పడానికి. చిన్నతనంలో యూరోప్ లో జరిగిన విప్లవ ఉద్యమాల గురించి ఎక్కువగా చదివేవారు. వాటి వల్ల ఆయన కమ్యూనిజం వైపు ఆకర్షింపబడ్డారు. ఆ కాలంలో ఉన్న అతి కొద్ది మంది మార్క్సిస్టుల్లో ఆయన ఒకరు. భగత్ సింగ్ లాహోర్లోని డిఏవి కళాశాలలో చదువుతున్నప్పుడు అప్పట్లో స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న వాళ్లు పరిచయమయ్యారు. వాళ్లలో ముఖ్యులు లాలా లజపతి రాయ్, రాజ్ బిహారీ బోస్. మహాత్మా గాంధీ గారు 1921లో సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు ఇచ్చారు. దానికి ప్రతిగా భగత్ సింగ్ అప్పటి వరకు తన చదువుతున్న పాఠశాలను మానేసి లాహోరులోని నేషనల్ కాలేజీలో చేరారు. భగత్ సింగ్ కి గాంధీ అంటే చాలా అభిమానం ఉండేది. ఆయన ఎప్పటికైనా భారతదేశానికి స్వాతంత్ర్యం సాధిస్తాడని నమ్ముతూ ఉండేవాడు. అయితే 1922లో చౌరీ చౌరాలో జరిగిన సంఘటనల వలన గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ఆపేశారు. దాంతో ఒక్కసారిగా భగత్ సింగ్ నిస్పృహుడయ్యాడు. అదే సమయంలో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళనం వాళ్ళు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో భగత్ సింగ్ ప్రథమ బహుమతి సాధించారు. అక్కడే పరిచయమయ్యారు భీమ్సేన్ విద్యాలంకార్. ఆయన సాహితీ సమితి అధ్యక్షుడు.